Dhanyam konugola vishayamlo ee rashtram paina vivaksha chupinchatoledannaru kendra mantri Piyush Goyal. Punjab anusaristunna vidhaname Telanganaku anusaristamani ayana chepparu. Raw rice enta istamanna vishayanni Telangana prabhutvam intavaraku cheppaledani aaropincharu. TRS netulu asatyalu pracharam chestunnarani ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఢిల్లీ నుంచి మా ప్రతినిధి ప్రసాద్ అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. ప్రసాద్, ఓవైపు టిఆర్ఎస్ నేతలు నల్ల జెండాలతో నిరసన కార్యక్రమం వినూత్న రీతిలో చేపట్టబోతున్నారు. మరొక కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరణతో పాటు ఆగ్రహం వ్యక్తం చేశారు. కేవలం ప్రాంతాల మధ్య అసమానతలు సృష్టించేందుకు రైతు వ్యతిరేక ముద్ర వేసేందుకే ప్రయత్నిస్తున్నారని చెప్పేసి కేంద్ర మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంకా ఏమని వ్యాఖ్యానించారు? ఈ వ్యాఖ్యలను ఏ విధంగా చూడాలి? ఎవరి వాదనలు వాళ్ళే గట్టిగా వినిపిస్తున్నారు. సమావేశం దాదాపు అరగంట పాటు సాగింది. సమావేశం జరిగిన తర్వాత పీయూష్ గోయల్ నేరుగా మీడియాతో మాట్లాడేందుకు సిద్ధపడ్డారు. ఆ మేరకు మీడియా ఎక్కడంటూ కూడా ఎంక్వైరీ చేయడం జరిగింది. ప్రధానంగా ఆయన చెప్పినటువంటి అంశాల్లో తీసుకోవాల్సింది కేసీఆర్ ప్రభుత్వాన్నే పూర్తిగా నిందించడం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం రైతు వ్యతిరేక ప్రభుత్వం అంటూ నిందించారు. అదేవిధంగా ఫిబ్రవరి 22 మార్చి 8 తారీఖుల్లో రాష్ట్రాల అవసరాలకు మినహాయించుకొని ఎంత మేరకు కేంద్ర సెంట్రల్ పూలుకి కేంద్రానికి ఏ మేరకు రా రైస్ను బియ్యాన్ని సరఫరా చేస్తారో ఆ వివరాలు కేంద్ర ప్రభుత్వానికి ఇవ్వాలి. ఆ వివరాలు ఇచ్చేందుకు గాను సమావేశానికి రావాలంటూ కూడా ఆహ్వానించడం జరిగింది. అయితే ఆ రెండు సమావేశాలకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రాలేదు. అదేవిధంగా ఎలాంటి వివరాలు ఇవ్వలేదు. కేంద్ర ప్రభుత్వానికి అన్ని రాష్ట్రాలతో కూడా కొన్ని ఒప్పందాలు ఉన్నాయి. అనేక సమావేశాలు నిర్వహించుకున్న తర్వాత ఒప్పందాలు చేసుకున్న తర్వాత ఈ బియ్యాన్ని ఏ రకంగా సేకరించాలి అన్న అంశంపై ఒక విధానం